ఏమి లేదక్క అన్ను, మా ఇంటి పక్కనే ఉన్న పెరు రెస్టారెంట్ సబోర్ లాటినో అంట, ఆ రెస్టారెంట్కి వచ్చాను తిందామని, స్పెషల్గా లాటిన్ అమెరికన్ ఫుడ్ తిందామనేసి రెస్టారెంట్లో దూరేము, కలకలలాడుతూ ఉంది రెస్టారెంట్ జనంతో, ఎండాకాలం కదా అందరు బయటే కూర్చో ఉన్నారు, నా ఫ్యామిలీ కూడా కూర్చో ఉంది, సరే ఆర్డర్ వచ్చే లోపల సప్పని లోపలికి వెళ్ళిపోదాం రెస్టారెంట్ని చూద్దామని, వీళ్ళకి ఆగండి నేను వీడియో తీసుకొస్తా అనేసి జుమ్ 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 అంటే రెస్టారెంట్లో దూరేసాను. చూడండి ఎత్తుకొంగాలనే బార్ ఉంది, కాఫీ షాప్ ఉంది, చూడడానికైతే అందంగా ముస్తాబైంది, ఎంత బాగుంది గ్లాసులతో డెకరేషన్ చేసే. ఇంకా డెకరేషన్లోకి వస్తే పెరుగు వాళ్ళు కదా, దానికే వాళ్ళు మాస్కులు గిస్కులు పెట్టేసి నీట్గా ముస్తాబ్ చేశారు. ఇది కూడా వాళ్ళ సంస్కృతికి సంబంధించినట్టుంది పెరుగుది. ఎవరైనా కానీ స్పానిష్కి లేకపోతే పెరుగుకి కనెక్టెడ్గా ఉంటే చెప్పండి, అదేందో నాకైతే పెద్దగా ఐడియా లేదు, కొద్ది కమెంట్లలో చెప్పండి, నేను తెలుసుకుంటాను, దాంతోపాటు మనోళ్ళు కూడా తెలుసుకుంటారు, దానికి కమెంట్లలో చెప్పండి. ముస్తాబ్ అయితే భలే ఉంది రెస్టారెంట్లో, సరే ఒక లుక్ వేసుకున్నాం కదా అనేసి జుమ్ అంటే బయటకు వచ్చా. రాంగాల్నే చులేటా ది పోయో, అది స్పానిష్ వర్డు, కౌసా రయీన ది పోలో, కష్టపడి ప్రొనౌన్స్ చేశానబ్బా. అది మనం ఆర్డర్ చేసింది, పేర్లు లాస్ట్లో పెడతా, వాటి మెన్యూలో ఉన్నాయి. నా పెద్ద కూతురికి యావరేజ్గా నచ్చిందంటే ఆ ఉలగడ్డ పొరటితో చేసింది, ఇంకా నా చిన్న కూతురు చిప్స్ తింటా కూర్చుంది, అదే ఫ్రెంచ్ ఫ్రైస్ నీట్గా తిని చూపి తల్లి అనగానే చూపిస్తూ ఉంది, చికెన్ స్మాష్డ్ చికెన్ లాగుందంట, ఇక్కడ చూస్తే సలాడ్తో చెప్తాననేసి కుకుంబర్ తింటా ఉంది, కుకుంబర్ బాగుంది అంటుంది. ఓయమ్మ ఇది అయ్యే వ్యవహారం కాదనేసి ఫుడ్ని అట్టా చూస్తూ ఉన్నా. ఇంకొక ఆర్డర్ కూడా చేసేలే వస్తుంది, ఈ లోపల నా కాఫీ అయితే పూర్తయిపోయింది, ఆమె టేస్ట్ చెప్పే లోపల కాఫీల దగ్గర కూర్చో ఉన్నా. ఈ వెరైటీ ఫుడ్ నా పెద్ద కూతురికి అయితే పెద్దగా నచ్చలేదు, నేనైతే చిప్స్ తింటా కూర్చున్నా, స్పానిష్ ఫుడ్ అయినా ఏ ఫుడ్ అయినా చిప్స్ బాగానే ఉంటాయి, ఇంకా చికెన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి గ్రిల్డ్ చికెన్ లాగుండే ఆ చికెన్ని పోయో అంటారు స్పానిష్లో, తింటా పర్వాలేదు బాగుందని ఈ వంట ఉంది, డీటెయిల్గా చూపించమంటా ఉన్నా నేనైతే. ఈ లోపల చూడండి సలాడ్ వేసుకొని అదే నీట్గా గుచ్చుకొని నా పెద్ద కూతురు కౌసా రయీనా ది పోయో, అదే అవకాడో పొటాటో అదే ఉలగడ్డ పిట్టు కింద చికెను అన్నీ వేసి ఇంత నీట్ కేక్ లాగా చేసి పెట్టారు, అప్పటేసారు సూపర్ టేస్టీగా ఉంది. నేను ఇంకా మిగిలిచ్చిన తర్వాత తిందామని కాసుకో ఉన్నా, ఫుడ్ అయితే చూడడానికి బ్రహ్మాండంగా ఉంది, తినేటప్పుడు కూడా బాగుంది. ఏడు చూడండి చికెన్ గ్రిల్ తినకుండా చిప్స్ తింటా ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా ఉంది, బాగుందంటా ఉంది. ఆమె సలాడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రివ్యూ ఇచ్చేసరికి అయిపోద్దని నేను కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా కూర్చో ఉన్నా. మన కాఫీలు అయిపోయినాయి, మన ఆర్డర్ కోసం వెయిటింగు, ఇంకేం చేస్తామా, నా కూతురు మిగిలిచ్చేస్తారు ఖచ్చితంగా, నాకు తెలిసిన సంగతే, నా వైఫ్కి తెలిసిన సంగతే, ముందు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను కూడా శుద్ధంగా లాగిస్తా కూర్చున్నా. మీరు కూడా అట్టే చేస్తారులే, పిల్లకాయలు మిగిలిచ్చింది తింటారులా అంతే. ఇక్కడ చూడండి సలాడు, నాయన సమయ సలాడు తింటానే ఉంది, బాగుంది బాగుంది అంటుంది సలాడ్ కాదు తల్లి, సలాడ్ తర్వాత ఉండే చికెన్ తినమంటా ఉన్నా. ఆమెతే కాసుకో ఉంది, ఈ లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ నా వైఫ్ కూడా తింటా కూర్చో ఉంది, ఆర్డర్ కొద్దిగా వేడిగా చేస్తున్నారు కాబట్టి అప్పటికప్పుడే లేట్ అవుతూ ఉంది. రెస్టారెంట్ భలే ఉంది, అంబియన్సీ చూసారా, షుగరు అట్టా దాంట్లో పెట్టున్నారు. మా మురళీకృష్ణ నెల్లూరులో కూడా ఇట్లాంటి డబ్బాల్లోనే పెడుతుంటారు సాల్ట్ షుగర్లు కట్లరీ అదే స్పూన్లు గిన్నెలు అన్నీ ఆడ ఉన్నాయి. ఇంకా మొత్తానికి చిప్స్ తింటా ఉంది, సలాడ్ అయిపోయి నా చిన్న కూతురు, ఈమైతే మిగిలిచ్చేసింది, మిగిలిచ్చిన ఆ పొటాటోని కొద్దిగా టేస్ట్ చేస్తూ ఉంది, ఏందబ్బా ఈ డిష్ బాగుంది అని. దాంట్లో చీజ్ వేసి పొటాటో అదే ఉలగెట్లు వేసి పిట్టులాగా సలాడ్ పెట్టేసి చికెన్ పెట్టి అబ్బా అవకాడో వేసి భలే డెకరేట్ చేసి ఇచ్చారు మనకి, చూడ్డానికైతే అద్భుతంగా ఉంది. ప్రాపర్ పెరు స్పానిష్ ఫుడ్ అది, అథెంటిక్, వాళ్ళ దగ్గరే దొరకద్దు అనుకుంటా స్పానిష్లోనే, అదే స్పానిష్ రెస్టారెంట్లలో, అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే తిన్నాం, నాకైతే నచ్చేసింది అబ్బా, శుద్ధంగా అవకాడోని కోసేదానికి నాన్న కష్టాలు పడే, మొత్తానికి గుచ్చుకొని ఒక ఫోర్క్తో తిన్నా. మర్చిపోయా నా పెద్ద కూతురికి ఎగురు కొట్టేసిందని, నాకు ఇచ్చిన తర్వాతలే తిన్నాము, ఇంకోటి ఆర్డర్ చేద్దామంటే దాని రేటు కూడా వాసిపోయేటట్టుంది, ఎంత అయిందో బిల్లు లాస్ట్లో చెప్తా. మొత్తానికైతే అపటైజర్ అయితే అమోఘంగా ఉంది, ఉలగడ్డ స్మాష్డ్ పొటాటో బాగా మెత్తగా చేసి దాంట్లో చికెన్ వేసి అమ్మో నాయన కొద్దిగా కారంగా బాగా చేశారు, సూపర్గా ఉంది, లాగిచ్చి వదిలిపారునుకే మొత్తం. నా వైఫ్కు కొద్దిగా ఇచ్చే లేమంగు టేస్ట్ చేసింది, ఆమెకు నచ్చలేదంట నా పెద్ద కూతురు లెక్కే. ఇంకా గ్రిల్ చికెన్ని చూడండి, ఆమె ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు గ్రిల్ చికెన్ని కోసుకొనే కత్తితోటి ఫోర్క్తో అట్టా కెచప్లో ముంచి తింటా ఉంది.
ఎక్కడికైందబ్బా, నా చిన్న కూతురు ఫుడ్ రివ్యూవా, ఇంకా నాకు ఇచ్చేసింది సలాడు, నేను తింటా కూర్చున్నా సలాడు, ఇంకేం చేద్దామా, డైటింగ్ లోకి బాగా ఇష్టమైన సలాడు, నాకు ఇష్టమైన సలాడు, తింటా కూర్చున్నా, దాంట్లో క్రీమ్ లేసారు, క్రీమ్ లేసుకోకుండా సలాడ్ తింటే ఈ డైటింగ్కి ఇంకా మంచిది. సలాడ్ అయితే అద్భుతంగా ఉంది, ఏముందిలే, మేక గొర్రె తిన్నట్టు గడ్డి తినడంలో అద్భుతం ఏముంది, వాటికి రుచి ఎంత బాగుంటుందో మనకి ఎంత రుచి బాగున్నట్టు ఫీల్ అవుతా తిన్నా దానికే బాగుంది. ఇంకా చూడండి రెస్టారెంట్ బయటంతా జనాలు సూపర్గా ఉన్నారు. ఇక్కడైతే మనకి ఇంకొక డిష్ కూడా వచ్చేసింది. ఈ లోపల తిన్న ప్లేట్లు ఉన్నాయే ఖాళీ ప్లేట్లు, అవి అయితే తీసుకెళ్ళిపోమంటే సపసప తీసుకెళ్ళిపోతా ఉన్నారు. స్పూన్లు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మళ్ళీ పెట్టుకొని అయ్యే తింటా ఉన్నాం. ఈ లోపల మనకి చులేట అది పోయో వచ్చేసింది. సేమ్ పిల్లకాయల డిష్ ఏదైతే ముందర ఆర్డర్ చేసామో అదే డిష్. గ్రిల్డ్ చికెన్ బాగా మెత్తగా చేశారు, సలాడ్లు, టమాటో కెచప్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. అబ్బో అమోఘంగా డెకరేషను, చూసేదానికే నోరూరిపోతా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను లాగిచ్చా నా పెద్ద కూతురికి చెప్పా తినమని, ఆమె అయితే ఫుల్ అంటా ఉంది తినలేదు. ఇకనే ఉందే తప్పేదిలే, నేను నా వైఫ్ తింటా కూర్చో ఉన్నాము. ఈ చులేట ది పోయు బాగుంది, పేరు చెప్పేదానికైతే అమోఘంగా ఉంది, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. తీరా చూస్తే గ్రిల్డ్ చికెన్ బాగా మెత్తగా కొట్టారు, ఆ గ్రిల్డ్ చికెన్ అమోఘంగా ఉంది. ఇదిగో పేర్లు, చులేట ది పోయో సూపర్ రెస్టారెంట్లో సూపర్ స్పానిష్ ఫుడ్, ఇంకో పక్క కోసా రీడ ది పోలో సూపర్గా ఉంది. రెండు చూడండి, ఇట్టా కత్తి పెట్టుకొని కోసుకొని తినాలని నా వైఫ్కి చెప్తా ఉన్నా, ఆమె నేర్పివ్వలేదు, ఆమె కూర్చులే, నేనేదో కిండలకి చెప్తున్నా కానీ అట్ట తినాలంట. మనకేమో చేతులతో తిన్న తృప్తికి స్పూన్లు ఫోర్కులతో రాదు. అయినా ఏం చేద్దామా, ఫోర్కు తీసుకొని గుచ్చుకొని కొద్దిగా సలాడ్ వేసుకొని రకరకాలుగా చికెన్ని ట్రై చేస్తా కూర్చో ఉన్నా. అన్ని విధాలా ట్రై చేసినా కానీ బాగుంది, కాస్త ఉప్పు కసింగ్ ఉంది, పెరుగు ఇచ్చుంటే బాగుండు అనిపించింది. కానీ వీళ్ళు పెరుగు అవన్నీ వేసుకోరు కదా, దానికి ఉప్పు కసంకే ఆ టమాటో కెచప్ ఇచ్చారు కాబట్టి దాంట్లో అద్దుకొనే నీట్గా ఉప్పు తీయగా చేసుకొనే లపక్ లపక్ అదే సపక్ సపక్ అంట తింటా కూర్చున్నా భలే ఉంది. బిల్ అయితే 3800 అంటే 41.5 యూరో అయింది. ఇంకా హాయిగా బోనా పెట్టిట్ అని చెప్పేసి వాళ్ళకి అన్నదాత సుఖీభవ అనేసి టాటా చెప్పేసి రెస్టారెంట్కి తుర్రుమని ఇంటికి అయితే వచ్చేసాం. అప్పటికే చీకటి పడిపోయిందిలే. ఇంకా నడుచుకుంటా హాయిగా మాట్లాడుకుంటా నిదానంగా సుప్ అంటే ఇంటికైతే జారుకొని వెళ్ళిపోయాం. అబ్బా మీరైతే లైకు షేరు సబ్స్క్రైబు కమెంట్ చేయండి, కమెంట్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా, ఎందుకంటే మనది రికమెండేషన్లకు బాటంలో ఛానల్, దానికి లైక్ షేరు కమెంట్ చేయండి ఖచ్చితంగా.